తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు శ్యామ్ రాథోడ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నవారి వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, ప్రవీణ్ కుమార్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ భయం పట్టుకునే ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక నిన్న ఖమ్మంలో మంత్రి గారు మతిస్థిమితమై మాట్లాడుతూ ఉండు. బీజేపీ కార్యకర్తలనే తరిమి కొడతారట. ఆయన దండుపల్లెం బ్యాచ్ వాళ్ళని మెయింటైన్ చేస్తుందా, మినిస్టర్ అనుకుంటుంటా, లేకపోతే గొడ్ల కాడిపోయే మనిషి అనుకుంటుంటా? అట్లా ఆయన కూడా కనీసం పాలే కూడా అట్లా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేసేటది. నువ్వు మినిస్టర్గా లేకపోతే ఇంకేమన్నా ఇచ్చేస్తున్నావా? లేకపోతే డిగ్రీ చదవలేదు బీజేపీలో ఎవరు గుండోడు అంటాడు, బండోడు అంటాడు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎంతమందిని ఇట్లా బెదిరించి ఇచ్చేస్తావు? అసలు నిన్న నువ్వు చేసిన మీటింగ్ దర్రాలో మొత్తం కూలింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టావు, మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ బస్సులు పెట్టి తోలినావు. నువ్వా చెప్పేది బీజేపీ గురించి? కనీసం మతి స్థిమితం లేకుండా మాట్లాడుతా ఉండు ఈ మంత్రివర్యులు. ఇక్కడైనా నీ నాలిక, నువ్వు నీ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. లేకపోతే మేము చెప్తా ఉన్నాం, మా కాషాయ దళం, మా కాషాయ దండు, నువ్వు ఏదైతే దండుపల్లెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తామో తిప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, ప్రజలే నీకు సమాధానం చెప్తారు. రాబోయే రోజుల్లో నీకు ఈ ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ కూడా ఆ మంత్రులు కూడా యథారాజా తథా ప్రజ అంటారు.